సమాజాన్ని అధ్యయనం చేసి సమాజ పురోగతికి దోహదపడేది ఒక్క ఉపాధ్యాయులు మాత్రమేనని ప్రముఖ దంతవైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు. రమణపేటల అడబాల ట్రస్ట్ కార్యాలయంలో ఐడిఏ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటూ తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకు సమాజంలో ఉన్నతమైన స్థానం కల్పించబడిందన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో మనిషి విజ్ఞానానికి, పురోగతికి విద్య దోహదపడుతుందన్నారు. ఉపాధ్యాయుడు ప్రకాష్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ప్రకాష్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్ నాయుడు, సత్యనారాయణ రాజు, అడబాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న మాజీ రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన ఉపాధ్యాయులుగా ఆయన చేసిన సేవలను మనం స్మరించుకుంటూ ఈవేళ మనందరం కూడా ఇక్కడ చాలా మన సమాజంలో ఎంతో ఉన్నతి మనందరినీ ఎంతో ఉన్నతి కారణకైన కారకులైన ఈ దురుపాధ్యాయుని ఈవేళ మనం ఇక్కడ సన్మానించుకోవడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అందరికీ కూడా గురువులందరికీ కూడా గురు పూజ సుదినోత్సవం శుభాకాంక్షలు. మన దేశం అంతా చేసుకుంటున్నారు. ఇటువంటి ఉపాధ్యాయ దినోత్సవానికి నన్ను ఎంపిక చేసి ఈ అడబాల ట్రస్ట్ వారు గత 12 సంవత్సరాలకి నేను రిటైర్ అయిన సంవత్సరం నుంచి కూడా ఇక్కడే ఒక ఈ సన్మానాన్ని అందించినట్టు వారికి మరీ మరీ ధన్యవాదాలు. ఇటువంటి మంచి సాంప్రదాయాన్ని కొనసాగించినటువంటి రత్నప్రసాద్ గారికి, వారి ట్రస్ట్ సభ్యులకి, ఇప్పుడు హాజరైన సభ్యులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రేపల్లి రాధాకృష్ణ గారు జయంతి సందర్భంగా మేము కూడా అదే వృత్తిలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన అడబాల రత్నప్రసాద్ గారికి, అడాల సత్యనారాయణ గారికి, అలాగే వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ